Hi friends, welcome to my channel. Ivala man channel lo oka manchi topic techanu. Adi entante chinna pillalu gurinchi anamata. Chinna pillalu 1 to 3 years pillalu chaala mandi tallulu gamaninchu untaru. Gastric problems, stomach pains, inga entante indigestion problems untayi. So veetliki manamu natural gaane ela cure cheskovali ane dan gurinchi ivala nenu cheptunnanu. The best ఇవి టిప్స్ చెప్తాను అన్నమాట. న్యాచురల్ టిప్స్ చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇవి నేను ఆల్రెడీ మా పిల్లల మీద యూజ్ చేస్తున్నాను, చాలా మంచి ఫలితం వచ్చింది. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే 1 to 3 ఇయర్స్ పిల్లలకి మనము ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ ఇంకా స్టొమక్ పెయిన్ కానీ ఇండైజేషన్ ప్రాబ్లం కానీ ఎలా క్యూర్ చేసుకోవాలి అనేదానికి ఫస్ట్ వన్ హింగ్ అన్నమాట. ఇంగువ, ఇంగువ చాలామంది ఇళ్ళలో ఉంటుందన్నమాట. ఇంగువని ఏం చేస్తారంటే కాస్త ఇంగువను తీసుకొని ఇంగువ పొడిని కొద్దిగా వాటర్లో కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ని పిల్లల బొడ్డు చుట్టూ, బొడ్డు లోపలికి పడకుండా బొడ్డు చుట్టూ మాత్రమే అప్లై చేసి కాసేపు అలా వాళ్ళని ఎక్కడ తిరగకుండా కూర్చోబెట్టండి. సో దానివల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నా, ఇంకా ఏంటంటే కడుపు నొప్పి ఉన్నా, ఇంకా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ చాలా బాగా క్యూర్ అవుతుంది. ఫస్ట్ వన్ అయితే అది. సెకండ్ వన్ ఏంటంటే హనీ అన్నమాట. హనీని కొద్దిగా వాళ్ళు మీకు ఎలా ఉన్నారు, వాళ్ళ మూడ్ ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో హనీని కొద్దిగా ఒక స్పూన్ హనీని లైట్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి వాళ్ళకి ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని, హాఫ్ గ్లాస్ లైట్ గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ హనీ కలిపి వాళ్ళకి తాగించండి. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది దానివల్ల. దాంట్లో ఏంటంటే హనీలో న్యాచురల్ షుగర్స్ ఉంటాయన్నమాట. సో మామూలుగానే మనకి డైజెషన్ బాగవ్వడానికి, సో ఇంకా గ్యాస్ట్రిక్ని రిలీఫ్ ఇవ్వడానికి హనీ బాగా పనిచేస్తుంది. సేమ్ ఇంగు కూడా అంతే అన్నమాట. మనం జనరల్గానే కూరల్లో యూజ్ చేస్తుంటాం. ఇంగ్ అనేది గ్యాస్ట్రిక్ సమస్యలకి, కడుపు నొప్పికి చాలా బాగా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వాటర్ బాగా ఇవ్వడానికి ట్రై చేయండి. వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వడానికి, ట్రై చేయండి. ఇంకా ఏంటంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా లైట్గా ఒక పించ్ ఆఫ్ ఉప్పు, కొద్దిగా చక్కెర వేసి కలిపి ఇవ్వండి. అది కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. సో ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, సో అది రిలీఫ్ ఇవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. హై ఫైబర్ ఫుడ్స్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇంకా ఏంటంటే కడుపు నొప్పికి సంబంధించిన సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. సో మెయిన్ అయితే హై ఫైబర్ ఉన్న ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే డ్రై జింజర్, తెలుసు కదా అండి డ్రై జింజర్. చాలామంది సొంటి అంటుంటారు. సొంటిని కాస్త కచ్చపచ్చగా కొట్టి దాన్ని ఒకలో పేస్ట్ లాగా రావడానికి ట్రై చేయండి. పేస్ట్ లాగా చేసి దాన్ని బేబీకి బొడ్డు చుట్టూ వేయాలి. అలా వేసి కాసేపు వాళ్ళు కదనివ్వకుండా అలా కూర్చోబెట్టడం వల్ల అది కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ అండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎందుకంటే అవే మనము కడుపు లోపలికి ఇవ్వట్లేదు, జస్ట్ పైన మాత్రమే అప్లై చేస్తున్నాం. ఇంకా ఇది మంచి ఇదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే బేబీ పొట్ట మీద మసాజ్ చేయడానికి ట్రై చేయండి. ఆపోజిట్ వర్షన్లో మన రెండు చేతులు పెట్టి లైట్గా మసాజ్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల కూడా స్టమక్ పెయిన్ కానీ గ్యాస్ట్రిక్ ఏమైనా, గ్యాస్ వల్లే ఆల్మోస్ట్ స్టమక్ పెయిన్ వస్తుంది. సో ఆ రెండు క్యూర్ అవుతాయి. ఇండైజెషన్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, హనీ కలిపి ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు. సో ఇవన్నీ న్యాచురల్గానే మీ బేబీ దేనికి రిలేటెడ్గా ఉన్నాడో అని చూసుకుని దాన్ని ఇవ్వండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫెనల్ వాటర్. ఫెనల్ వాటర్ అంటే జనరల్గా మనము తింటుంటాం కదండి ఇవి డైజెషన్ అవ్వడానికి. మనం జనరల్గా హోటల్లో ఎక్కడైనా వెళ్తే మనం అక్కడ ఒక గిన్నెకు పెట్టుంటారు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత కొన్ని అవి వెళ్తే మనకి ఫ్రీగా గ్యాస్ కానీ ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈజీగా వెళ్తుంది. ఆ ఫెనల్స్ ఏంటంటే మనకి కొద్దిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ వేసి బాయిల్ చేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి. అందులో ఒక స్పూన్ మాత్రమే, ఒక స్పూన్ ఎత్తి మీ బేబీకి తాగించండి. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది చాలా పాతకాలం నుంచి ఫాలో అవుతున్నది ఇది ఫెనల్ సీడ్స్ది. ఎందుకంటే వాము వాటర్ అంటారు కదండి, వాము అనమాట, తెలుగులో అయితే వాము అంటారు దాన్ని. వాము వాటర్ని తాగిస్తారు, మనం కూడా తాగే వచ్చాం. ఎందుకంటే మనం విలేజ్లో పుట్టుకున్న వాళ్ళమే. సో చాలామంది ఇప్పటి వరకు అది ఫాలో అవుతుంటారు, నేనైతే ఫాలో అవుతున్నాను. సో అది బెస్ట్ రిలీఫ్ అంటే బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే అటు ఇటు మూవ్ చేయడానికి వాళ్ళని అలా ఇలా వాకింగ్ చేయడానికి
మీరు కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అలా మూవ్ అయితేనే ఏదైనా స్ట్రక్ అయిన గ్యాస్ ఏమైనా ఉంటే మనకి బయటకు రావడానికి వీలు ఉంటుందన్నమాట. ఏంటంటే వాళ్ళకి అలా ఇరిటేషన్గా ఉన్నప్పుడు, ఆ పెయిన్గా ఉన్నప్పుడు వాళ్ళు మూవ్ అవ్వరు, ఒకచోట పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో మీరు కొంచెం మీరు తిరుగుతూ అలా బేబీని అలా వాక్ చేపించడానికి ట్రై చేయండి, అది ఒక బెస్ట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే బేబీని పడుకోబెట్టి కాళ్ళ దగ్గర కొంచెం ప్రెస్ చేసి ఇలా లాగినట్టు, రెండు చేతులతోటి రెండు కాళ్ళు పట్టుకుని కొంచెం అలా ప్రెస్ చేసినట్టు చేయడం వల్ల ఏంటంటే ఆ కాళ్ళు అనేది ముందుకి వెనక్కి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేయడం వల్ల ఏమంటూ లోపల ఏమైనా స్ట్రక్ అయిన గ్యాస్ కానీ ఇంకా స్టమక్ పెయిన్ కానీ రిలీఫ్ ఇస్తుందన్నమాట. ఇవైతే న్యాచురల్ రెమెడీస్ అంటే న్యాచురల్ రెమెడీస్ అండి. ఇవన్నీ నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. సో నేనైతే మా బేబీస్కి యూజ్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి, రిలీఫ్గా ఉంటుంది, చాలా రిలీఫ్ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ తాగించాలి, ప్లస్ ఏంటంటే హై ఫైబర్ ఉన్న ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి బేబీలకి ఎప్పుడు. 1-3 ఇయర్స్ పిల్లలంటే హై ఫైబర్ ఫుడ్ ఇవ్వాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. ఇంకా ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఇవి ఉంటే ఆటోమేటిక్గా మనకి బేబీకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మామూలుగా అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి ఖచ్చితంగా చిన్నపిల్లల్లో కామనే, ఇదేం పెద్ద సమస్య కాదు. సో అదైతే మెయిన్. ఈ న్యాచురల్ రెమెడీస్ పాటించడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అంటే బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.